హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఇన్ జపాన్. నా పేరు రేష్మా అండి. ఈరోజు నేను ఎంచుకునే టాపిక్ ఏంటంటే హౌస్ టూర్ అన్నమాట. దాంతోపాటు జాపనీస్ అపార్ట్మెంట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నది. ఆల్రెడీ నేను ఒక ఎర్త్ క్వేక్ వీడియోలో చెప్పాను ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎర్త్ క్వేక్ బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తారు అని. ఇక్కడ అన్ని వుడెన్ హౌసెస్ఏ ఉంటాయండి, మొత్తం వుడెన్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సిమెంట్ బ్రిక్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారనమాట. సో నేను మా హౌస్ టూర్ చూపిస్తే ఇంకొంచెం మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అని చెప్పి నేను హౌస్ టూర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా మా హౌస్ చూద్దామా, వెళ్దామా? మరి ఫస్ట్ నేను బయట వెదర్ ఎలా ఉందో చూపిస్తానండి. ఈరోజు ఇప్పుడు మాకు టైం వచ్చి 11:00 అయింది, 11 AM అయిందనమాట. ఇప్పుడు మాకు -2 అలా ఉంది టెంపరేచర్, ఈరోజు స్నో పడుతుంది. సో మీకు అది కూడా కొంచెం చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా వెదర్ ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు మోస్ట్లీ -2 ఉందండి. ఇప్పుడు వీడియో తీస్తున్నా సరే నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట, అంత చల్లగా ఉంది. ఇక్కడ మీకు చెట్టుకి వైట్ కలర్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని ఉమే ఫ్లవర్స్ అంటారనమాట. మాకు సకురా సీజన్ అంటే చెర్రీ బ్లాసమ్ ముందు ఇవి వస్తాయన్నమాట. ఇవి ఏంటంటే కొన్ని ట్రీస్కి వస్తాయి, వీటిని ఉమే అంటారనమాట ఈ ఫ్లవర్స్ని. చూసారు కదా ఎలా ఉందో బయట వెదర్. యాక్చువల్గా స్నో పడిందండి ఇంతసేపు, బట్ ఇప్పుడు ఆగిపోయింది. మాకు ఇలా ఉంటాయండి బిల్డింగ్స్ అన్నీ, వీటిని యూఆర్ అపార్ట్మెంట్స్ అంటారనమాట. చెప్పారు కదా మా ఇంటికి వెళ్ళాలంటే. ఇది కాలింగ్ బెల్. వెల్కమ్ టు మై హోమ్. ఇంకా లోపలికి వెళ్దామా అండి. ఇంకా చూసారు కదా ఈ ప్లేస్ని జాపనీస్లో గెన్కాన్ అంటారండి. అంటే ఇక్కడ మనం అవుట్డోర్ స్లిప్పర్స్ లీవ్ చేసి ఇండోర్ స్లిప్పర్స్ వేసుకుంటామన్నమాట. చూసారు కదా ఇక్కడ మేము ఒక కోట్ స్టాండ్ పెట్టుకున్నామండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, జర్కిన్స్ అవి ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటామన్నమాట. అండ్ ఇంక ఇప్పుడు లోపలికి వెళ్దామా. ఇదిగోండి, ఇది ఒక స్లైడింగ్ డోర్ అన్నమాట. స్లైడింగ్ డోర్ ఓపెన్ చేయగానే మాకు డైనింగ్ ఎల్ షేప్ రూమ్ అండి ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇలా అన్నమాట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి డైనింగ్ టేబుల్, అక్కడ బేబీ క్రిబ్ ఉంది. నెక్స్ట్ ఇలా రైట్కి తిరిగితే టీవీ అండ్ సోఫా. మాకు యాక్చువల్గా ఇక్కడ విండోస్ అంటే ఈ డోర్స్ కూడా గ్లాస్ డోర్స్ ఉంటాయండి. చూసారు కదా బయట వెదర్ చాలా చల్లగా ఉంది, అందుకని చెప్పి మాకు వాటర్ ఫామ్ అయింది అన్నమాట గ్లాస్ డోర్స్ మీద. యాక్చువల్గా ఆల్రెడీ మార్నింగ్ తుడిచాను క్లాత్తో, బట్ అగైన్ మళ్ళీ వాటర్ ఫామ్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ ఒక విండో ఉంటుంది, నేను యాక్చువల్గా డోర్ కర్టెన్ అనేది క్లోజ్ చేసేసాను ఇలా. మాకు ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారనమాట. నేను ఇలా విండో ఓపెన్ చేసి బయటికి చూస్తే చూసారు కదా మా హౌస్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. యాక్చువల్గా వింటర్ సీజన్లో మేము డోర్స్ అనేవి ఓపెన్ చేయము, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పి. దానికోసం అని చెప్పి ఎయిర్ ఫ్లో లోపల నుంచి బయటకు వెళ్ళడం, చాలా బయట నుంచి లోపలికి రావడం అనేది చాలా తక్కువ కదా. సో దానికని చెప్పి మాకు ఇక్కడ ఏం ఇచ్చారంటే విండోస్కి ఇలా ఓపెన్ చేసుకోవడానికి, అంటే ఎయిర్ ఫ్లో జరగడానికి అని చెప్పి ప్రతి గ్లాస్ డోర్కి అలా ఇచ్చారండి. చూసారు కదా ఈ డోర్కి కూడా ఇచ్చారు. ఇలా కిందకు ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. ఇంకోండి ఇలా. ఇప్పుడు పైకి వస్తే ఎయిర్ కండిషనర్ అండి. ఇదేంటంటే ఇక్కడ జపాన్లో ఎయిర్ కండిషనర్ కామ్ హీటర్ ఉంటాయి అన్నమాట, రెండు కలిసి ఉంటాయి.
ఇందులోనే మేము హీటర్ కావాలంటే హీటర్ ఆన్ చేసుకోవచ్చు, ఎయిర్ కండిషనర్ కావాలంటే ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది వాల్ అంటే ఇదేమి, ఈ వాల్ వచ్చి ఇదేమి పెయింటింగ్ కాదండి, ఇది జస్ట్ పేపర్. మనం ఇలా స్క్రాచ్ చేసామంటే ఆ పేపర్ అనేది ఊడిపోతుంది అనమాట. లోపల కూడా మనకి ఐరన్ ఫ్రేమ్స్ అండ్ వుడ్ అంతేనండి కన్స్ట్రక్షన్. వాల్స్కి వచ్చేసరికి అలానే ఉంటుంది, ఈవెన్ ఫ్లోర్ కూడా అంతే అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలా మనం స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా చిన్నది, ఇదేంటంటే మనకి బయటకు వచ్చిన వాళ్ళు మనకి తెలుస్తారు అనమాట, ఎవరు వచ్చారు ఏంటి అని మనకి తెలుస్తుంది. ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడితే, మనం బయట వాళ్ళతో మాట్లాడాలంటే డోర్ ఓపెన్ చేయకుండా ఇది ప్రెస్ చేసి మాట్లాడచ్చు అనమాట. చూసారు కదా, ఎక్కడ చూసినా మీకు జాపనీస్ లోనే కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఈవెన్ ఇదిగోండి స్విచ్ బోర్డ్ అనమాట, చిన్న స్విచ్ బోర్డ్ చూడండి. ఇది కూడా స్విచ్ మీద కూడా జాపనీస్ లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మాకు యాక్చువల్గా మాడ్యులర్ కిచెన్ ఇచ్చారండి. సో కిచెన్లోంచి నేను హాల్లోకి చూడొచ్చు అనమాట, డైనింగ్ కామ్ హాల్లోకి నేను చూడొచ్చు. డైనింగ్ టేబుల్ పక్కనే మాకు ఇక్కడ ఒక చిన్న గట్టులాగా ఇచ్చారనమాట, చిన్న గట్టులాగా ఇచ్చారనమాట. దాని మీద నేను ఒక అల్యూమినియం ఫాయిల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అది కూడా వైట్ అండి. మా హౌస్ మొత్తం మీకు వైట్గానే కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ మా పాప ఫోటో ఉంది. ఇక్కడ నాకేంటంటే నా ఫ్రెండ్ అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్ తను నాకు గిఫ్ట్గా ఇచ్చింది చిన్నది, తనే ప్రిపేర్ చేసింది అది. సో తను నాకు ఇచ్చింది, తన గుర్తుగా నేను అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇలా ఎవ్రీడే అనమాట భగవద్గీతది శ్లోకము, ఏ రోజు ఆ రోజు భగవద్గీత శ్లోకము ఇలా పెట్టుకుంటే మనకు చదువుకోవడం అవుతుంది అని చెప్పేసి నేను ఇలా క్యాలెండర్ తీసుకున్నానండి, ఇది పెట్టుకున్నాను. జస్ట్ అక్కడ ఏదో స్టేషనరీ ఐటమ్స్ అలాంటివన్నీ పెట్టాను అనమాట, అంతే. ఇప్పుడు ఏదైనా నేను కుక్ చేసింది, మనకి మాడ్యులర్ కిచెన్ ఏముందండి అలాగే ఇస్తారు కదా మోస్ట్లీ మనకి ఇండియాలో కూడా, ఏదైనా కుక్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటే డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మాకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మాకు హ్యాండ్ శానిటైజర్ అండ్ హ్యాండ్ సోప్ పెట్టుకుంటాను, టూ షెల్ఫ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఫోర్ స్విచ్చెస్ ఇచ్చారనమాట. టాయిలెట్, ఇక్కడ లైట్స్ అనమాట, ఇక్కడ ఉండే లైట్. ఇది ఇటువైపు తిరిగితే ఇది టాయిలెట్ అనమాట, ఇది టాయిలెట్. చూసారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫ్లోర్ చూద్దామండి. ఫ్లోర్ ఏంటంటే మొత్తం వుడెన్ ఫ్లోర్ అనమాట, అంటే మాకు వైట్ కలర్లో ఉంది మా ఫ్లోర్ అనేది, మొత్తం వుడెన్ ఫ్లోర్ ఇదంతా. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ తిరిగితే కిచెన్ అనమాట. ఇక్కడ మైక్రోవెన్, చూసారు కదా, మైక్రోవెన్ మీద కూడా అంతా జాపనీస్లోనే ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్, ఇది చాలా స్మాల్ కిచెన్ అండి మాది, చాలా చిన్న కిచెన్, బట్ ఇట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నాకు కిచెన్లోంచి కూడా విండో ఉంది, నేను కిచెన్లో విండో ఓపెన్ చేసుకుంటే నాకు బయట ఇలా కనిపిస్తుంది అన్నమాట, బయట ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర ఏదైనా వెజల్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఏదైనా చేసుకున్నానంటే ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే
మాకు ఇప్పుడు బాత్రూమ్ లో ఆపరేషన్ కూడా, ఇంట్లో ఎక్కడ చూసినా హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఏదైనా ఆపరేట్ చేయాలంటే నేను కిచెన్ లోంచి నేను ఏ రూమ్ లోనైనా నేను వాటర్ అనేది ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అంటే నేను ఇప్పుడు బాత్ టబ్ లో హాట్ వాటర్ ఫిల్ చేయాలనుకోండి, నేను ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఫిల్ అయిపోతుంది. టైం నేను సెట్ చేయొచ్చు, అన్ని విధాలుగా అనమాట, టెంపరేచర్ నేను సెట్ చేసుకోవచ్చు, అన్ని కిచెన్ లోనే ఒక ఆపరేషన్ ఉంటుంది అనమాట. అండ్ వాష్ బేసిన్ కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి, చూసారు కదా. ఇదంతా యాక్చువల్ గా ఏంటంటే ప్లాస్టిక్, ఇదంతా ప్లాస్టిక్, మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఇదంతా ప్లాస్టిక్ అండి. ఇదిగోండి ఇప్పుడు స్టవ్, స్టవ్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి స్టవ్. ఈ కిందనే ఇలా ఓపెన్ చేస్తే గ్రిల్లర్ అనమాట, మేము చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా గ్రిల్ చేసుకోవచ్చు. అలా గొండి కిచెన్ అంటే ఇది. ఇప్పుడు కిచెన్ నుంచి బయటకు వచ్చి స్ట్రైట్ గా వెళ్తే ఇదేంటంటే ఇక్కడ ఈ రూమ్ ఏంటంటే వాష్ బేసిన్ అండి, చూసారు కదా ఇదంతా, ఇది వాష్ బేసిన్ అన్నమాట. ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకుంటాము, చూసారు కదా వాషింగ్ మిషన్ మీద కూడా అంతా జాపనీస్ లోనే ఉంది, ఇంగ్లీష్ అనేది మీకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఒక టూ షెల్ఫ్స్ ఇచ్చారనమాట, వాషింగ్ మిషన్ పక్కనే ఇక్కడ టూ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చి బాత్రూమ్, ఆ డోర్ ఓపెన్ చేస్తే బాత్రూమ్ అనమాట, లోపల బాత్ టబ్ అండ్ షవర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి వాష్ బేసిన్ అండి, చూసారు కదా ఇక్కడ కూడా మాకు లైట్ ఆన్ చేసుకోవచ్చు, చూడండి లైట్ ఆన్ అయింది. అండ్ ఇదిగోండి ఇక్కడ మీకు స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ నేను ఇలా డోర్ ఓపెన్ చేశాను అనుకోండి, ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ షెల్ఫ్స్ ఉంటాయి. చూసారు కదా ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇలా, ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇలా, అంటే ఈ గ్లాస్ డోర్స్ ని ఓపెన్ చేస్తే మాకు షెల్ఫ్స్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ ఒక చిన్నది అంతే అండి. ఇక్కడ ఏంటంటే మనం హెయిర్ డ్రయర్ అది వేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్లగ్ పాయింట్ ఇచ్చారనమాట. ఈ కిందకు వచ్చేసరికి ఇక్కడ ఒక టూ డ్రాయర్స్ లాగా ఇచ్చారు, ఒక షెల్ఫ్ ఇచ్చారు, ఇక్కడ టవల్ హ్యాంగర్ చూస్తున్నారు కదా. ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్ అని కూడా అనుకోవచ్చు. ట్యాప్ అండి, ఈ ట్యాప్ కి ఇక్కడ మీరు చూసారు కదా అక్కడ రెడ్ అండ్ బ్లూ మార్క్స్ కనిపిస్తున్నాయి, అది మనం రెడ్ కలర్ లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేస్తే హాట్ వాటర్ వస్తుంది, అదే బ్లూ కలర్ రైట్ సైడ్కి టర్న్ చేస్తే కోల్డ్ వాటర్ వస్తుంది అనమాట. అదే మనకి మీడియంలో కావాలనుకోండి జస్ట్ మిడిల్లో పెట్టి, అంటే హాట్ కాదు కోల్డ్ కాదు వామ్గా కావాలంటే మిడిల్లో పెట్టి బయట పెడితే వామ్ వాటర్ వస్తుందంట. మాకు ఇంటి మొత్తంలో ఎన్ని ట్యాప్స్ అయితే ఉన్నాయో అన్ని ట్యాప్స్కి ఇదే సిస్టమ్ ఉంటుందండి. ఈ హాట్ వాటర్ కూడా త్రూ గ్యాసే వస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ నుంచి, ఇప్పుడు చూసారు కదా హాల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, అంటే ఇక్కడ మేము డైనింగ్ టేబుల్ అంటే మేము లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఇలా తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే టాయిలెట్ అనమాట, అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే కిచెన్, లెఫ్ట్ తిరిగితే బాత్రూమ్. మీకు ఆల్రెడీ చూపించాను కదా బాత్రూమ్, ఇది బాత్రూమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే, ఇప్పుడు కిచెన్ అండ్ బాత్రూమ్ అయిపోయింది, అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మీకు ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది. ఇవి మాది టూ బెడ్రూమ్ హౌస్. అండ్ నాకు యాక్చువల్గా ఇక్కడ దేవుడు పెట్టుకోవడానికి ఈశాన్యం మూల అండి, అంటే ఈశాన్యం వైపు మనం దేవుడిని పెట్టుకుంటాం కదా,
అందుకని చెప్పి నేను ఇక్కడనే దేవుడిని అరేంజ్ చేసుకున్నాను. ఒక చిన్న కప్బోర్డ్ తీసుకుని దేవుడిని అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. నా బెడ్రూమ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఏసీ ఉందండి, అంటే ఏసీ కాంబ్ హీటర్ అండ్ ఇది హ్యూమిడిఫైయర్. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను ఏంటంటే, మేము యాక్చువల్గా కాట్స్ యూజ్ చేయమండి, వీటిని ఫుతోన్స్ అంటారు. మీరు చూసారు కదా, దీన్ని ఒక చిన్న పరుపు లాగా ఉంటుంది అనమాట, ఫుతోన్ అంటారు. అంటే స్ప్రింగ్ సిస్టమ్ ఉండదు. అంటే ఇప్పుడు మనకు స్ప్రింగ్ బెడ్స్ యూజ్ చేస్తే కనుక బ్యాక్ పెయిన్ అలాంటివి వస్తాయి కదండి. మోస్ట్లీ జాపనీస్ ఏంటంటే ఫుతోన్సే యూజ్ చేస్తారు. మనం కావాలంటే కోట్స్ కూడా కొనుక్కోవచ్చు, కాట్ కూడా కొనుక్కోవచ్చు, కానీ జపనీస్ ఏంటంటే ఫుతోన్స్ యూజ్ చేస్తారు. ఇది మన బ్యాక్ పెయిన్ కానీ చాలా పడుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి వీటి మీద. సో మేమేంటంటే ఇవే యూస్ చేస్తున్నాము. అండ్ ఇది చూసారు కదా, దీని మీద దీన్ని ఎలక్ట్రిక్ బ్లాంకెట్ అంటారు. అంటే ఇది ఏంటంటే మనం ప్లగ్ పెట్టుకుంటే, మనం ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తే కనుక, పవర్ కనెక్షన్ ఇస్తే కనుక ఇది హీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలా వింటర్ కదండి, పడుకోవడానికి కూడా మనకి బెడ్షీట్ చాలా చల్లగా అయిపోతుంది. సో మేము ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ యూస్ చేస్తున్నాం కింద వేసుకోవడానికి. నేను ఒక వీడియోలో చెప్పాను మాకు ఇలా లైట్స్ ఉంటాయి, హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి. మీరు చూసారు కదా, మాకు ఎక్కడ సీలింగ్ ఫ్యాన్స్ అనేవి ఉండవు అనమాట. ఇప్పుడు ఎర్త్క్వేక్ బేస్ చేసుకునే కన్స్ట్రక్ట్ చేస్తారు. సీలింగ్ ఫ్యాన్స్ ఏంటంటే ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు సీలింగ్ ఫ్యాన్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పి మాకు సీలింగ్ ఫ్యాన్స్ అనేవి ఉండవు. మేము టేబుల్ ఫ్యాన్సే యూస్ చేసుకుంటాము. చూసారు కదా, మీకు ఇప్పుడు కనిపిస్తున్నది అంతా వైట్గా కనిపిస్తున్నది ఏది, ఇదేమి పెయింట్ కాదండి, ఇదంతా పేపర్ షీట్ అనమాట. మనం ఇలా స్క్రాచ్ చేస్తే పేపర్ అనేది ఊడిపోతుంది కూడా. అండ్ వుడెన్ చూసారా, ఫ్లోర్ కూడా అన్ని రూమ్లో వుడెన్ ఇచ్చారు. అండ్ మాకు ఇక్కడ ఒక క్లోజెట్ ఇచ్చారనమాట. అంటే మేము బట్టలు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే సూట్ కేసులు అలాంటిది కొంచెం చిన్న రూమ్లో ఇచ్చారు, లోపల ఇచ్చారనమాట. లోపల చూసారు కదా, ఇక్కడ కూడా ఒక గ్లాస్ డోర్ ఇచ్చారు. మనం గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చిన్న బాల్కనీ అనమాట. బయట చాలా చల్లగా ఉంది. చూసారు కదా, ఈ డోర్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారు. బయట చల్లగా ఉండడం వల్ల పూర్తిగా వాటర్ అనేది ఫామ్ అయిపోయింది చూడండి. ఇలా ఓపెన్ చేసుకుంటే లోపలికి, లోపల ఉన్నది బయటకి, బయట ఉన్నది లోపలికి, ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది అనమాట. వింటర్ సీజన్లో మేము డోర్స్ ఓపెన్ చేసుకోము కాబట్టి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఫైర్ సెన్సర్ అనమాట. ఏదైనా ఇంట్లో కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా వాళ్ళకి అలారం మోగిపోతుంది. సో వీటిని ఫైర్ సెన్సార్స్ అంటారు. ప్రతి రూమ్లో ఉంటుందండి ఫైర్ సెన్సార్ అనేది. బెడ్రూమ్లోంచి బయటకు వెళ్తే మనం రైట్ సైడ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. అంటే ఇది మేము కిడ్స్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ మా పాప స్టడీ టేబుల్ ఉంటుంది అండ్ బుక్స్ స్టడీ రూమ్ అండ్ కిడ్స్ రూమ్లా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ టాయ్స్ అండ్ ఇక్కడ నా ట్రెడ్మిల్ సేమ్ అండి, సేమ్ అలానే ఉంటుంది. పక్క రూమ్లో చూసారు కదా హ్యాంగింగ్ లైట్. యాక్చువల్గా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ హ్యాంగింగ్ లైట్స్ అనేవి చాలా లైట్గా షేక్ అవుతాయండి, దాన్ని బట్టి మాకు ఎర్త్క్వేక్ వస్తుంది అని తెలుస్తుంది అనమాట. ఇంకోండి, ఇక్కడ ఒక క్లోజెట్ ఇచ్చారు చూసారు కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక గ్లాస్ డోర్ అనమాట. ఈ గ్లాస్ డోర్ ఓపెన్ చేసినా సరే మాస్టర్ బెడ్రూమ్లోంచి ఎలా బయటకు వెళ్తే మనకి బాల్కనీ కనిపించిందో అలాగే ఇక్కడ కూడా సేమ్ అనమాట. అది ఇది సేమ్, ఇది బాల్కనీ.
ప్రతి రూమ్ లో మాకు ఫైర్ సెన్సార్ అనేది ఉంటుందండి. ఇదిగోండి ఈ రూమ్ లో కూడా ఫైర్ సెన్సార్ ఉంది. యాక్చువల్గా మాకు తతామీ రూమ్ అనేది ఇవ్వలేదండి. తతామీ రూమ్ అంటే ఏంటంటే రూమ్లో మ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక నా బ్యాక్ సైడ్ ఒక ఫోటోని నేను డిస్ప్లే చేస్తాను, ఆ ఫోటోని చూడండి. ఫ్లోర్ మీద మ్యాట్స్ ఉంటాయన్నమాట. మోస్ట్లీ జాపనీస్ ఏంటంటే దాన్ని బెడ్రూమ్లో యూస్ చేస్తారు. అండ్ టీ టైమ్ అంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి గెస్ట్ వస్తే టీ టైమ్ రూమ్లో కూడా యూస్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ నా బెడ్రూమ్లో ఫుతోన్స్ అని చూపించాను కదా, వాళ్ళ ఫుతోన్స్ అనేవి మనం ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు. దాన్ని బెడ్రూమ్ కామ్ టీ టైమ్ రూమ్లో కూడా యూస్ చేస్తారు. మాకు యాక్చువల్గా ఆ రూమ్ ఇవ్వలేదు, ఎందుకంటే మాది కొంచెం న్యూలీ రెనోవేటెడ్ హౌస్ అనమాట, అందుకని చెప్పి మాకు ఇవ్వలేదు. మీకు అది కూడా నా పిక్చర్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.